కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఎన్కౌంటర్ కార్యక్రమానికి ముఖ్య అతిథి విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే శెట్టి ఫారూక్ నగర్ మనతో ఉన్నారు. అయితే ఆయన అంతరంగం ఆవిష్కరించే ప్రయత్నించారు. సార్, మొదటిగా కంగ్రాచులేషన్స్ అరకు ఎమ్మెల్యేగా. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, అరకు ప్రాంతాన్ని మీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? లేని విధంగా గిరిజన ప్రాంతాన్ని ప్రత్యేకించి అంటువేరిని అద్భుతంగా అభివృద్ధిలో తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నవరత్నతో పాటు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఊళ్ళో విధంగా ఈరోజు అనుకుంటే 76 రోడ్లు వేయించింది. ఈ సార్ టైంలో అంటే ఈ మన ప్రభుత్వం వచ్చి ఇక 2.5 ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు. ఈ తరుణంలో ఊళ్ళో విధంగా 76 రోడ్స్, ఇందులో 36 తార్ రోడ్లు బీటీ రోడ్లు చేయడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా రుణకుంట నుంచి బూసుకుంటు చిత్రకుండ వరుస 6 రోజులు అందడి అవుతుంది. ఇలాంటి అంతరగంటే హ్యాపీ ఎవరి సమయంలో సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా మరి అభివృద్ధికి విధంగా చూసి ఈరోజు బీజేపీ గతంలో పాలకులు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చంద్రబాబు నాయుడు గారు అరకు గ్రామం దత్తత తీసుకున్నారు, అడాప్షన్ తీసుకున్నారు. కానీ వారి పరిపాలనలో ఏమాత్రం అభివృద్ధి లేకుండా కొన్ని గ్రామాలకి అయితే అడాప్షన్ తీసుకున్న గ్రామాలకు అరకు టౌన్షిప్ అనేది క్వారంటైన్ పరిస్థితి. అరకు నియోజకవర్గంలో మన పెద్దలగూడ పంచాయతీని కూడా ఒకప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నారు. అదే చెప్తున్నారు, దత్తత తీసుకొని పెద్దలగూడ పంచాయతీని నెట్టే ముంచేసాడు. ఇస్తారు చెప్పాలంటే అభివృద్ధికి లోచుకోలేదు. అసలు డ్రైనేజ్ సిస్టము, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇంట్లో ఏం పేరుకి తీసుకుంటే అటాదారిగా బాక్స్ సైడ్ దొంగలించి బాక్స్ సైడ్ వెళ్ళి తెలియదు ఉద్దేశంతో అందుకు ఆ గ్రామాన్ని ఆయన దత్త తీసుకున్నారు. కానీ ఎటువంటి అభివృద్ధి కారణం జరగలేదు. అసలు వాళ్ళ పార్టీ అని చెప్తున్నారు. ఇది సో ఈరోజు జగనన్న గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గిరిజన ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టి చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఆర్డర్ మెడికల్ కళాశాల 5000 సీట్ల పాటు మెడికల్ కళాశాల, అదేవిధంగా శిల్పం ఇంజనీరింగ్ కళాశాల, సాలూరు సెంట్రల్ యూనివర్సిటీ, ప్రతి గిరిజన ప్రాంతంలో ఉన్న 6000 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ తక్కువ కాలం చూసిన ఘనత మా ప్రభుత్వం మా జగన్ గారు. సార్, అరకు సంబంధించి పెద్ద మేజర్ అది కాన్స్టిట్యున్సీ, అందులో 6 మండలాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా జడ్పీ చైర్మన్ కూడా అరకు నియోజకవర్గానికి ప్రవేశం చేసుకున్నారు. మరి అంత ఏ విధంగా ఆమె ఏ విధంగా సమన్వయం చేసుకుంటారు? జడ్పీ నిధులతో అరకు నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేయగలరు? ఇది అద్భుతమైన ఘట్టం. ఇది భారతదేశ చరిత్రలోనే ఇది సువర్ణ అధ్యాయం లెక్కించదగిన రోజు. ఈరోజు ఒక గిరిజన మహిళ అందులో పీవీటీజీ వర్గానికి చెందిన బాగా వెనుకబడి గిరిజనంలో బాగా వెనుకబడిన వర్గం పీవీటీజీ అనమాట. అటువంటి వారికి ఈరోజు గుర్తించి మా పేద ముఖ్యమంత్రి జగన్ గారు ఒక చైతన్య పదవి ఇప్పుడు చాలా నిజంగా మేము ఇది జీవితంలో కూడా రుణం తీర్చుకునేది జగన్ గారికి. ఈ ఇప్పుడు చైర్మన్ వారి యొక్క నిధుల్ని గిరిజన ప్రాంతంలో ఎక్కువగా రహదారులు, మంచినీటి వ్యవస్థ, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ గురించి మేము ప్రయత్నం చేసి అభివృద్ధి పదాలను ముందుకు తీసుకెళ్తాము. గిరిజన ప్రాంతం అనే కాదు, మొత్తం మన జిల్లా అంతటా కూడాను జిల్లా పరిషత్ చైర్మన్ గారు చాలా నీతి నిజాయితీ నిబద్ధతలు పనిచేస్తారు. కొద్దిగా మంచిగా మంచి మంచి మనిషి అమ్మ చాలా బాగా పనిచేస్తాము. అన్ని అభివృద్ధితో పాటు గిరిజన ప్రాంతంలో ప్రత్యేకమైన చేసుకుంటాం. సార్, మరొక విషయం, ఆంధ్ర పూర్తిగా అరకు కూడా ప్రసిద్ధి ఉంది. రాష్ట్రం నుంచే కాదు, దేశ విదేశం నుంచి కూడా వేలాది మంది, లక్షలాది మంది పర్యాటకులు కూడా ప్రతి సంవత్సరం అరకు వస్తూ ఉంటారు. మరి అటువంటి పర్యాటకుల కోసం అరకుని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? అటువంటి పర్యాటకులకు ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు మీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో? యాక్చువల్గా అంటే ఇప్పుడు అరకులో ఆల్రెడీ టూరిజమ్స్ చాలా హోటల్స్ ఉంది, అదేవిధంగా ప్రైవేట్ హోటల్స్ కూడా 50 హోటల్స్ ఉంది. ఇంకా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే మనకు ఒక విశ్లేషణ పాయింట్, ఒక టూరిస్ట్ పాయింట్ అరకు ఒకటే మనకు కనిపిస్తుంది. దీన్ని అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ప్రణాళిక అనుకూలించారు. అందులో భాగంగాను
జ్వాలాపూర్ రిజర్వాయర్ నుంచి పాడవ దాకా సుమారు 25 కిలోమీటర్స్ డీప్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో 12 ద్వీపాలు ఉంది. ఆ ద్వీపాల్లో హెల్త్ అప్ ప్లేస్ అయిపోతుంది ప్రజలు చెప్పేసి 500 కోట్లతో ప్రణాళిక చేపట్టండి. దానిలో భాగంగా ఇప్పుడు నేషనల్ హైవే కూడాను మనకు పాడేరు నుంచి గోదావరి దాకా అవుతుంది. దారి సమస్య కూడా ఏమి ఉండదు. నిజంగా ఇంకా అద్భుతంగా అందించాలని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దానిలో భాగంగానే పర్యాటకులు ఆశించడంతో పాటు పర్యాటకులకు మంచి సౌకర్యం కలిసి మంచి తీసుకోవడం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు 40 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇది రాష్ట్రం కానివచ్చు, కేంద్రం కానివచ్చు, అనేక నిధులు కూడా గిరిజనకు కేటాయించి ఇప్పటికీ కూడా అరకు కానివచ్చు, పాడే కానివచ్చు, ఐటీడీఏ పరిధిలోకి రాని చాలా గిరిజన గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలు కాస్తారు కానీ కరెంట్ కానీ ఈసెట్ అయిపోతుంది. మరి అటువంటి గ్రామాల అభివృద్ధికి ఎటువంటి ప్రణాళిక? ఎస్, గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా అయితే 3,650 గ్రామాలు మా గిరిజన ప్రాంతంలో రావాలని చూసిన ఉంది. ఆల్మోస్ట్ 86% అన్ని గ్రామాల కనెక్టివిటీ ఏర్పడటం జరిగింది. మిగతాది 14% ఉంది. ఆ 14% కూడా కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఐటీడీఏ పోలీస్ అధికారులతో సమన్వయపరచుకుంటూ, ప్రజాప్రతినిధులతో సమన్వయపరచుకుంటూ ఎక్కడైతే మనకు ఇంకా వాటర్ కానీ రోడ్ కానీ లేకపోతే కనెక్టివిటీ లోన్ గ్రామాలను ఐడెంటిఫై ఆల్రెడీ చేసేమో, ఆ చేసిన కూడా త్వరలోనే ఈ యొక్క 2.5 కేసులు అన్ని గ్రామాలకి అన్ని వసతులు కల్పించే ఏర్పాటు చేస్తామని చెప్పి. థ్యాంక్ యూ.